సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయిందన్నారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పైగా ప్రజలకు ఉపాధి లేకుండా చేసి పన్నుల పేరుతో బాధుడు కార్యక్రమం మొదలు పెట్టారని మండిపోతున్నాయన్నారు గ్రామాల్లోనే కాదు పట్టణ ప్రజలపై కూడా అధిక భారం పడేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు చాలా చూస్తే కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేసారు రెండు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్ని ఏకంగా వెయ్యి రూపాయలు అయిపోయింది వెయ్యి రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఏకంగా ఏడెనిమిది వేల రూపాయలకి పెరిగే పరిస్థితికి వచ్చింది మళ్ళీ బస్ ఛార్జీలు కూడా పెంచారు అంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత బస్ ఛార్జీలు పెంచారు ఇంకా పెట్రోల్ డీజిల్ తర్వాతే సెంచరీ చాలా వేగంగా సెంచరీకి వెళ్ళింది ఇది చూస్తుంటే డబుల్ సెంచరీ కొట్టేటట్టుంది ఈ జగన్ రెడ్డి పరిపాలనలో ఇంకా ట్యాక్సులు కూడా విపరీతంగా పెంచేశారు ఇంటి పన్ను పెంచారు ఈరోజు చెత్త ఎత్తేదైన కూడా పన్ను వేస్తున్నారు పన్ను కూడా నీటి పన్ను కూడా పెద్ద ఎత్తున పెంచేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది ఇంకా రేషన్స్ రేషన్ దుకాణాలు ఇచ్చే సరుకుల పైన కూడా ధరలు పెంచేశారు దాని తర్వాత ఇసుక ధర పెరిగింది సిమెంట్ ధర పెరిగింది చివరికి గ్యాస్ ధర కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పెంచేసింది అంటే గ్రామాల్లోనే కాదు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల పైన ఎక్కువ భారం పడే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వివరిస్తుంది కుడి చేతుల నుంచి పది రూపాయలు ఇచ్చి ఏడెం చేతి నుంచి వంద రూపాయలు లాక్కుంటుంది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం